लक्ष्मी श्री विष्णु कमलवासिनी विश्वमाता क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। రైలు ముందుకెళ్ళదు ఆఖరి స్టేషన్ ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమండి నరసాపురం టు గుంటూరు గుంటూరు సార్ ఈ ఊళ్ళని ఎవరితాలకు అయి ఉండాలి సరళ 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 ఏమిటో రామకోట రాసినట్టు రాశాడు అయితే ఇతను ఎవరో సరళ తాలూకై ఉంటాడు సార్ దీని మీద భరత్ కుమార్ అని రాశాం సార్ భరత్ కుమార్
మీరు ఫీలింగ్ చెప్పాలి చూశారు ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్ లో అపస్మారక స్థితిలో ఉన్నారు ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళ సరళ అని రాసి ఉండడంతో ఆయన ఎవరో సరళ అనే ఆమె కోసం ఈ ఊరు వచ్చి ఉంటారని ఆయన డైరీ మీద రాసిన పేరును బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి గుంటూరు అడ్రస్ మరొకసారి భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి గుంటూరు అమ్మా సుజాత నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందకి రమ్మను అలాగే డాడీ బాబు ఈశ్వర్ నువ్వు కార్ రెడీ చేయి అమ్మా అమ్మా నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు పిలిచారండి నువ్వు ముందు నాతో బయలుదేరా ఏమండి అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ హాస్పిటల్ ఎవరున్నారు చెప్తాను రా డాక్టర్ ఎస్ టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడ ఉన్నారు జనరల్ వార్డ్ లో ఉన్నారు కొంచెం దారి చూపించగలరా స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో ఎందుకు వచ్చారో ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో ఈ ఊరు ఈ వివరాలు ఏమీ లేవు ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయన కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని నేను టీవీలో ప్రకటించాం ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు ఆయన మీ తాలూకేనా అండి మీకేమవుతారు ఆమెకి భర్త డాక్టర్ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఆయన బతికించడానికి ప్రయత్నం చేయండి అలాగే సార్ అమ్మాయా ఓ అమ్మాయి రా గొప్ప చెప్పావు అసలు ఆ అమ్మాయి ఎవరా అని మనకు తెలియని ఒక అమ్మాయి ఆహా నువ్వు మరీ గొప్ప చెప్పారా ఒరే ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి నీకేం కావాలో చెప్పు ఏం లేదు ఆ అమ్మాయి రక్షించి తిట్లు తినకుండా మాట్లాడరావాలి తిట్లు తినకుండా నేను వస్తాను గురు కానీ చెప్పుతే బదులు తింటాను ఒరే ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా పన్ను ఎంత పది చెప్ప పోని వంద చాలరా పోని తోడమన్నారులు ఇది బాగానే ఉంది గురు ఏ గురు డన్ ఓకే స్టూపిడ్ రాస్కల్ ఇడియట్ ఒరేయ్ తిరుగుందరే బుద్ధుందా లేదా కళ్ళులేవు నీకు కనపట్టలేదు అవునండి నాకు నిజంగానే కళ్ళు లేవు భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుని చేశాడు ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది నన్ను క్షమించండి సారీ అండి మీకు కళ్ళు లేవని నాకు తెలియదు కావాలని చేశారనుకున్నాను మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏది మీ చెయ్యి ఎక్కడా
థాంక్స్ అండి. ఒరే చేపట్టుకుందరే. దే కదా నేను వెళ్ళగలను. పర్వాలేదండి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు. కనకయ్యండి దోసకాయలపల్లిలో లో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి దాని గురించి కరెంట్ కోసం అప్లై కూడా చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి కానీ కరెంట్ రాలేదు హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి అయ్యా మీరు కూడా పక్క టేబుల్ ఏ చూపిస్తారా లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా మనకి పక్క బిజినెస్ లేవు అంతా స్టేటే నీ ఫైల్ చూసేది అయ్యా నా పేరు కనకయ్యండి నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి కానీ కరెంట్ మాత్రం రాలేదండి మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి అయ్యా మీరేమంటున్నారండి ఇలా రండి చెప్తాను పది రోజులు అవుతుందని చెప్తున్నారు పది రోజులు ఏమిటండి పది నెలలైందండి నేను అప్లై చేసి మీరేం కంగారు పడకండి ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి స్విచ్ నొక్కగానే స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి ఆయన సంతకం పెట్టాలి కదా ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఇదిగో డమరకం ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు ఒరే నోట్లు వేలు తీరా తీస్తే కొంపలాలు పోగొని నోట్లో వచ్చి తీరా నాన్న ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే వాడేనా వేడు అమ్మ నేను పెట్టుకోరా నోట్లో పెట్టుకో బాబు తన్ను తన్ను